రాష్ట్రం ఏర్పడిన తర్వాత సుమారు 8 సంవత్సరాల తర్వాత తొలిసారిగా అట్టడుగు వర్గాల మైనారిటీలకు ఆర్థికంగా చైతన్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 70% సబ్సిడీతో కూడిన రుణాలు అందిస్తా ఉన్నది ఈ రుణాల దరఖాస్తుకు వచ్చే నెల 5వ తారీఖు ముగిస్తా ఉన్నది ఈ రుణాలకు దరఖాస్తు చేసుకోవాలంటే ఎంఆర్ఓ నుండి జారీ చేసిన ఇన్కమ్ సర్టిఫికెట్ పొందుపరచాల్సి ఉన్నది ఇన్కమ్ సర్టిఫికెట్ సకాలంలో అందక ఇప్పటికే మైనారిటీ సోదరులు చాలా ఇబ్బందులు గురవుతా ఉన్నారు సకాలంలో ఇన్కమ్ సర్టిఫికెట్ అందక వీళ్ళంతా ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ పడిగాపులు పడతా ఉన్నారు కాబట్టి ప్రజల ఈ సమస్యలను దృష్టిలో ఉంచుకొని రుణాల దరఖాస్తు గడువు ఒక సుమారు 2 నెలల పాటు పెంచాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదే విధంగా ఎలాంటి షరతులు లేకుండా అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి సబ్సిడీ రుణాలు అందించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం రాష్ట్రం ఏర్పడిన తర్వాత సుమారు 8 సంవత్సరాల తర్వాత తొలిసారిగా అట్టడుగు వర్గాల మైనారిటీలకు ఆర్థికంగా చైతన్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 70% సబ్సిడీతో కూడిన రుణాలు అందిస్తా ఉన్నది ఈ రుణాల దరఖాస్తుకు వచ్చే నెల 5వ తారీఖు ముగిస్తా ఉన్నది ఈ రుణాలకు దరఖాస్తు చేసుకోవాలంటే ఎంఆర్ఓ నుండి జారీ చేసిన ఇన్కమ్ సర్టిఫికెట్ పొందుపరచాల్సి ఉన్నది ఇన్కమ్ సర్టిఫికెట్ సకాలంలో అందక ఇప్పటికే మైనారిటీ సోదరులు చాలా ఇబ్బందులు గురవుతా ఉన్నారు సకాలంలో ఇన్కమ్ సర్టిఫికెట్ అందక వీళ్ళంతా ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ పడిగాపులు పడతా ఉన్నారు కాబట్టి ప్రజల ఈ సమస్యలను దృష్టిలో ఉంచుకొని రుణాల దరఖాస్తు గడువు ఒక సుమారు 2 నెలల పాటు పెంచాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఎలాంటి షరతులు లేకుండా అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి సబ్సిడీ రుణాలు అందించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం